భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్న ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు తుది దశకు చేరుకుంటున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 3న ప్రారంభమై 12వ తేదీ విజయదశమి వరకు వైభవంగా జరగనున్నాయి. వాటికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు వివిధ శాఖల సమన్వయంతో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు సాగునీటి సంఘాల ఎన్నికలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హాజరైన ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్ కాడా, కమిషనర్ రామసుందర్ రెడ్డి, ఈఎన్సీఎం వెంకటేశ్వరరావు తదితరులు సాగునీటి సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ నిర్వహణపై కసరత్తు చేశారు. నవంబర్ 1వ వారంలోగా ఎన్నికలు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిర్వీర్యమైన సాగునీటి వ్యవస్థను నీటి సంఘాల ద్వారా రైతుల ప్రాతినిధ్యంతో గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల సన్నిధిలో ఈ నెల 3 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు విచ్చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ను ఆహ్వానించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎంపీ కేశినేని శివనాథ్కు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయ ఈవో కెఎస్ రామారావు, ప్రధాన అర్చకులు ఎల్ దుర్గాప్రసాద్, రంగవజ్జుల శ్రీనివాస శాస్త్రి ఆహ్వాన పత్రిక అందించడంతో పాటు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. వేద పండితులు చిట్టి ఘనపాటి ఎంపీ కేశినేని శివనాథ్ కు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ వారిని శాల్వతో సత్కరించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా పింఛన్ను ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. పింఛన్దారుల ఇళ్లలో 1వ తేదీన పండుగ వాతావరణాన్ని నింపిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా సాగుతున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 38వ రోజు ప్రజా దర్బార్కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే బారులు తీరారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ ను స్వయంగా కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు అందించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయా సమస్యల పరిష్కారంపై అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నూతన మద్యం పాలసీ అమలుకు సంబంధించి మంగళవారం నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ జారీ అయ్యిందన్నారు. దరఖాస్తులు 3 విధాలుగా సబ్మిట్ చేయవచ్చన్నారు. పూర్తి ఆన్లైన్ విధానంలో డెబిట్ క్రెడిట్ కార్డుల నుంచి పేమెంట్ 1 విధానం కాగా, బ్యాంకు చలన ద్వారా 2వ విధానమన్నారు. 3వ పద్ధతిలో డిడి తీసుకుని నేరుగా రాష్ట్రంలోని ఎక్సైజ్ స్టేషన్ ద్వారా అప్లికేషన్ పొందవచ్చని మీనా తెలిపారు. 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. బుడమేరు వరద నష్టపరిహారంపై గందరగోళ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. బాధితులకు వారి బ్యాంకు ఖాతాల్లో నష్టపరిహారాన్ని జమ చేస్తామని ప్రకటించినప్పటికీ అలా కాకపోవడంతో వారు రోడ్డెక్కి లబోదిబోమంటున్నారు. ఇస్తామన్న కొద్దిపాటి పరిహారంలోనూ కోతలు, దానికి తోడు సాంకేతిక కారణాలను చూపి నిలిపివేస్తున్నారని ఏకలవ్య నగర్ కు చెందిన బాధితులు మండిపడుతున్నారు. కేవైసీ కాలేదని, ఖాతా వాడుకలో లేదనే బ్యాంకు సిబ్బంది సమాధానాలతో వరద బాధితులకు దిక్కు తోచడం లేదని రోడ్డెక్కి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల్లో మునిగిన ఆటోలకు 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. వరదల వలన ప్రజా జీవితం స్తంభించిపోయిందని, ఆటో కార్మికులకు రెట్టింపు సహాయం చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.